అక్కడ మా మామగారు ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ అంటే ఈ కొండల మధ్య చాలా రద్దీగా ఉంటుంది, టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తుంటారు కదా. సో మా మామగారు దర్శించుకుంటున్నారండి. మేము ఈరోజు మంచి కార్యక్రమానికి వెళ్తున్నాం అన్నమాట, మంచి పని జరగాలని. వైజాగ్లో చిన్న పని ఉంది, కార్యక్రమం ఉంది అన్నమాట, మంచి జరగాలని మా మామగారు కోరుకుంటున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ ఈ విలేజ్ వచ్చాక ఇంకర్మెంట్ విలేజ్ అండి, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండల మధ్యలో అక్కడక్కడ విలేజ్ ఉండాలి, చాలా ఇంపుగా ఉంటుంది ఫ్రెండ్స్, తెలుసుకోవటం వరకు చాలా ఇంపుగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కొంత రియల్ సెట్లు అనమాట, కాకితోటలో అనంతగిరి మండలంలో ఈ విధంగా ఉంటాయి అనమాట, అరకువెల్లో మధ్యలో కొండల మధ్యలో కాకితోట. సో ఈ విధంగా ఉంటాయండి అరకు విలేజ్లో గాలికొండ వ్యూ పాయింట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చాక గాలికొండ వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట గాలికొండ వ్యూ పాయింట్. చూడండి ఆ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. Yeah.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఆటో డ్రైవర్ అనమాట, టెంపుల్ అందనమాట, ఆంజనేయ టెంపుల్. సో దర్శించుకోవడానికి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి కొండలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒక్కనొచ్చుదా మా త్రిశూల్ గారు అనమాట, మా మామగారు ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్నారు చూడండి. ట్రాఫిక్ ఎక్కువ అండి, కొండల మధ్య చాలా రద్దీగా ఉంటుంది ప్లేస్, టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తుంటారు కదా, టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు అన్నమాట. సో మా మామగారు దర్శించుకుంటున్నారండి, మేము ఈరోజు మంచి కార్యక్రమానికి వెళ్తున్నాం అన్నమాట, మంచి పని జరగాలని. వైజాగ్లో చిన్న పని ఉంది, కార్యక్రమం ఉంది అన్నమాట, మంచి జరగాలని మా మామగారు కోరుకుంటున్నారు చూడండి. మధ్యలో ట్రైన్ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్, బుర్ర మీదుగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ రూట్ బొర్రా రూట్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు బొర్రా వెళ్ళాలంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బొర్రా ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి, బొర్రా బొర్ర వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోజు బొర్ర పాయింట్ అనమాట, ఇక్కడ నుంచి బొర్ర వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ నుంచి లోనకి వెళ్ళాలి. సో మేము మధ్యలో దిగామన్నమాట బొర్ర ఏరియాలో, బొర్ర ప్రాంతంలో.
సార్ అప్పుడు చెప్తున్నారు నేను అంటాను దాటిపోయి ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట.